అందరికీ నమస్కారం అండి. హాయ్, మీ అందరికీ తెలుసు రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ వీడియో ఏదో ప్రమోషన్ వీడియో కోసం కాదండి, ఏదో మిమ్మల్ని రేపు నా సినిమా థియేటర్కి తీసుకురావడానికి ప్రమోషన్స్ కోసం కాదు చేసేది. ఐ వాంట్ టు కన్వే మై థ్యాంక్స్. ఇక్కడికి నేను రావడానికి చాలామంది కారణం, అది ఈరోజే చెప్దాం అనుకున్నాను. రేపు నా మూవీ రాబోయే ముందు ఈరోజు చెప్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు కన్వే మై థ్యాంక్స్ టు ఆల్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ హూ ఎవర్ వర్క్ విత్ మీ, హూ ఎవర్ ఎంకరేజ్డ్ మీ. కొంతమందితో నేను వర్క్ చేయలేకపోయినా చాలాసార్లు వాళ్ళతో కలిశాను, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకున్నాను, చాలాసార్లు యాక్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక్కొక్క డైరెక్టర్ ఒక యాక్టర్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అన్నీ నేర్చుకున్నాను. మీరే రీజన్ ఈరోజు నేను ఇంత వర్క్ నేర్చుకొని ఫ్యూచర్ ఫిల్మ్లో హీరోగా చేసేంత వరకు వచ్చాను అంటే అందరికీ చాలా థ్యాంక్స్. నాతో వర్క్ చేసిన వాళ్ళకి అండ్ చాలామంది రిమైనింగ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. చాలామంది ఆడియన్స్ అండి, నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నాకే డౌట్ ఉండేది నేను చేయగలనా లేదా చేస్తానా లేనా అని. చాలామంది కింద కమెంట్స్ అన్నా చాలా బాగా చేస్తున్నావు నువ్వు, చెయ్యి నువ్వు ఖచ్చితంగా అవుతావు, ఏదో రోజు నువ్వు చెయ్యన్నా, నీ వర్క్ బాగుందన్నా అది బాగుందన్నా చాలామంది చాలా ప్లేసెస్ నుంచి ఎంకరేజ్ చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా ఎవరైతే నా వర్క్ చూసి ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా నన్ను పుష్ చేశారు చూడు, ప్రతి ఒక్క కామెంట్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. రేపు రాజావారి రాణి గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మీ అందరికీ ఫోన్ చేసి పిలిచేవాడిని, అన్న ప్రివ్యూకి రండి, షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ జరుగుతుంది అది ఇది రండి అని. లేదు అంటే నా వర్క్ మీకు చూపించడానికి లింక్ పంపించేవాడిని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ, నా షార్ట్ ఫిల్మ్ చూడండి చూడండి అని. అప్పుడు ఈజీగా ఉండేది, ఫ్రీగా చూసేసేవాళ్ళు అది ఇది. బట్ ఇప్పుడు నా ఫిలిం చూడాలి అంటే మీరు టికెట్ పెట్టి థియేటర్కి రావాలి. ఇప్పుడు ఎంతమంది వస్తారో రారో తెలియదు అండ్ ఎంతమంది నమ్ముతున్నారో లేదో తెలియదు. రాజగారు రాణి గారు మంచి ఫిలిమా లేదని ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. బట్ నా సైడ్ నుంచి ఒక షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసి ఈరోజు హీరోగా ఫ్యూచర్ ఫిలింగ్గా చేస్తున్నాను. నేను చేసే ఫిలిం నా తరపు నుంచి జెన్యున్ అటెంప్ట్ చేశాను. ఏదో రాజగారు రాణి గారు ఏదో సినిమా చేస్తున్నాను అంటే ఏదో చేసే కన్నా 100% ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా మంచి సినిమా అవ్వాలి. మన షార్ట్ ఫిలిం మేకర్స్ నుంచి ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ నుంచి ఇంకోటి వస్తున్నాడు ఏదో ఊరికే వచ్చేళ్ళి అలా కాకుండా అందరికీ మంచి పేరు రావాలి. ఒక షార్ట్ ఫిలిం మేకర్స్ నుంచి ఒకడు వస్తున్నాడు రా అంటే వాడికి మంచి పేరు రావాలని అది దృష్టిలో పెట్టుకొని సినిమా చేసాం. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను. సో నా జర్నీ సిల్వర్ స్క్రీన్ పైన రాజాలా స్టార్ట్ అవ్వబోతుంది. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ రోల్. ఇంతకుముందు నేను చేసినవన్నీ మాసి మాసి రోల్స్ ఉన్నా కానీ కొద్ది కామెడీ, ఫస్ట్ సినిమా చాలా సెటిల్ పర్ఫార్మెన్స్తో మీ దగ్గరికి వస్తున్నా రాజాలాగా. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు థియేటర్కి వెళ్తారా రేపు వెళ్ళరా అనే దానికి అదే చెప్పాను కదండి, అందుకోసం ఈ వీడియో నేను చేయట్లేదు. బట్ ఐ వాంట్ టు కన్వే మై థ్యాంక్స్ అందరి షార్ట్ ఫిలిం మేకర్స్కి, ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్కి అండ్ ద పీపుల్ హూ వాచ్డ్ మై వర్క్స్ అండ్ ఇంతవరకు ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అందుకే ఈ వీడియో అండ్ ఐ నో మీ వల్లనే ఈరోజు నేను ఫ్యూచర్ ఫిలింలో హీరోగా చేస్తున్నాను. రేపు రాజావారి రాణి గారు రిలీజ్ అవ్వబోతుంది. మీకు ఒకవేళ వెళ్ళాలనిపిస్తే టీజర్ ట్రైలర్ చూసి వెళ్ళండి. లేదు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నువ్వు అంతేం బాగాలేదు అనుకుంటే యువర్ విష్. బట్ ఇది నా ఫస్ట్ ఫిలిం హీరోగా స్టార్ట్ చేశాను. ఫర్దర్గా ఇంకా మంచి ఫిలింలు చేయడానికి నా దగ్గరనే నా సైడ్ నుంచి నేను ప్రయత్నిస్తాను. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద రీజన్ ఫర్ బీయింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఆల్. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.